అసలు ఈ మధ్యన చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఆయన బాధ ఆక్రోశం తెలుగుదేశం పార్టీ నలిగిపోతున్న తీరు చూస్తుంటే మనకే జాలేసే పరిస్థితి కింద వస్తుంది. ఇవాళ యనమల రామకృష్ణ గారు కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అది ఇంకా చిత్రం. పెద్ద ఆర్థిక నిపుణులు ఈ రాష్ట్రానికి అత్యధిక కాలం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మహా అనుభవజ్ఞుడు అని చెప్పి చెప్తారు. ఆయన చంద్రబాబు నాయుడు అబద్ధాల ఫ్యాక్టరీకి అపరిగటిత అధ్యక్షుడిలాగా ఇచ్చాడు ఇవాళ ఈ ప్రకటన. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక అబద్ధాల ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో రోజుకు ఒక అబద్ధాన్ని ప్రొడ్యూస్ చేసి వదులుతూ ఉంటారు. అది జనాల్లోకి ఏదో రకంగా అలాగా నాని 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 నిజంగా జనం నమ్ముతారేమో అని ఆయన భ్రమ. ఈ అబద్ధాల ఫ్యాక్టరీకి ఆయన అపరిగటిత అధ్యక్షుడిలాగా మాట్లాడితే యనమల రామకృష్ణ గారు మీ సీనియారిటీకి ఏమైనా తగ్గుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన చెప్తారు ఇవాళ వైకాపా ప్రభుత్వం వల్ల పేదరికం అసమానతలు పెరిగిపోయినాయి అంట. ఇది ఆయన స్టేట్మెంట్. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లోనే ఈ రాష్ట్రం మొత్తం పేదరికంలోకి వెళ్ళిపోయిందంట. అసమానతలు వచ్చేసినాయంట. అసాంఘికంగా ఉందంట. అసమానతలు మీకు మీ మధ్య వచ్చిండే అసమానతలు ఏంటంటే మీరు సంపాదించుకునే కార్యక్రమం లేకుండా పోయింది తెలుగుదేశం వారికి. అందుకే మీ పేదరికం పెరిగింది. లేకపోతే ఇంకొంచెం పెరిగి ఉండేది గ్రాఫ్ పై పై పైకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అక్కడ ఆగిపోయి మీకు మీరే పేదలుగా కనబడుతుంటారు. అందుకే పేదరికం పెరిగిపోయిందని బాధపడుతున్నాడు ఆయన. ఇప్పుడు నేను కొన్ని ఏంటిది అని చూస్తే ఆయన స్టేట్మెంట్లో చూస్తే 2018-19లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంట 6,149 కోట్లు సాయం చేసిందంట. 2019-20లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక 3,382 కోట్లు మాత్రమే చేసిందంట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నవ్వుతారని కూడా లేదు. నవ్విపోతే మాకేంటి సిగ్గు అని అనుకుంటే మేమేం చేయలేము ఇంకా. ఇప్పుడు సంక్షేమ పథకాలనంట 14 నెలల్లో రద్దు చేసేసిందంట ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అద్భుతమైన సంక్షేమ పథకాలు పాపం ఆ రోజుల్లో ఎన్నికల ముందు పెట్టిన పసుపు కుంకుమ ఉప్పు కారం ఇవి అది రద్దు చేయడం వల్ల 18,26 కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారంట. ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మేము అడుగుతున్నాం రామకృష్ణ గారు మీరు చాలా సీనియరు ఆర్థిక శాఖ మంత్రిగా అంతకాలం పనిచేస్తున్నారు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ లెక్కలు? ఎవరిచ్చారు మీకు ఈ లెక్కలు? ఇవాళ మా దగ్గర ఉన్న లెక్కలు చెప్తాం. గత 14 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 42,603 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమ పథకాల కింద ఈ ప్రభుత్వం అందించింది కాపులతో కలిపి. దీంట్లో బీసీలకు చూసుకుంటే 20,010 కోట్లు బీసీలు తీసుకుంటే దాదాపు 1,98,97,705 మంది బీసీ లబ్ధిదారులు ఉన్నారు. ఈ విధంగా ఎస్సీలు తీసుకుంటే 6,780 కోట్లు ఎస్టీలు 2,232 కోట్లు కాపులు 4,122 కోట్లు మైనార్టీలు 1,806 కోట్లు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. ఇది కాకుండా లబ్ధిదారుల సంఖ్య తీసుకోండి. ఏదో రూపంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి పొందిన లబ్ధిదారుల సంఖ్య 3,97,00,000 మంది. ఇందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ జనభూమి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే ప్రభుత్వం నిబంధనలు పెట్టిందో గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్లో ఫిట్ అయిన ప్రతి ఒక్కరికి రంగు చూడడం, అదేవిధంగా మీ పార్టీ చూడడం, మీరు ఏ కండవ వేసుకున్నారని అడగడం, మీ కులం చూడడం, మతం చూడడం, మీకు ప్రభుత్వం చెప్పిన పథకంలో అర్హత ఉంటే ఇస్తాము అని ఏదైతే చెప్పారో ఆ ప్రకారం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ అలా అమలు చేస్తే ఇవాళ ఎక్కడ ఎవరు వెళ్ళి బాబు నన్ను ఈ పథకంలో చేర్చు నాకు లబ్ధిమని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన పరిస్థితి లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడైనా వెళ్ళి
ఒక జనభూమి కమిటీ సభ్యుడికి గతంలో జనభూమి కమిటీ దగ్గరికి చేతులు కట్టుకున్నట్టుగానో ఒక ఎమ్మెల్యే దగ్గరికో ఎంపీ దగ్గరికో ఒక మంత్రి దగ్గరికో వచ్చి నిలబడాల్సిన అవసరం లేదు నాకు ఈ పథకం కావాలని నేరుగా వాలంటీర్స్ మీ ఇంటికి వస్తారు గ్రామ సచివాలయానికి మీరు వెళ్లి నమోదు చేయించుకోవచ్చు మీరు వెళ్లి నమోదు చేయించుకొని లేదంటే వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చిగో బాబు ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకంలో మీరు ఈ విధమైన ఫిట్ అవుతా ఉన్నారు మీ దరఖాస్తు ఏమన్నా అడిగే పరిస్థితిని దేశంలో మొట్టమొదటగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఇది ఇదే యనమల రామకృష్ణ గారు చెప్తారు దాదాపు అంట 18 లక్షల రేషన్ కార్డులు అంట 6 లక్షల పెన్షన్లు అంట తీసేశారని చెప్తారు ఈ ప్రభుత్వం వచ్చిందా తీసేశామని చెప్తున్నారు అంటే మీరు అవగాహన నుండి మాట్లాడుతున్నారా లేదా ఏదైనా బురద చల్లి వదిలేద్దామని మాట్లాడుతున్నారా వాళ్ళే కడుక్కుంటారులే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అని మాట్లాడుతున్నారా అనేది ఒకసారి మాకు కూడా వివరణ ఇవ్వండి ఈ రోజున ఎవరైనా సరే రేషన్ కార్డు లేదంటే జీవితకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కనీసం 3 నెలలకు 6 నెలలకు మీరు పెట్టే జన్మభూమి కమిటీ జన్మభూమి మీటింగ్లకి వరకు వెయిట్ చేయక్కర్లే సంవత్సరానికి ఒకసారి మీరు పెట్టే ఆన్లైన్ దరఖాస్తుల కోసం వెయిట్ చేయక్కర్లే నేరుగా నాకు రేషన్ కార్డు లేదు అని అంటే గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చెప్పిన గడువులోపు కార్డు వస్తుంది నాకు పెన్షన్ లేదు అని దరఖాస్తు చేసుకుంటే చెప్పిన గడువులోపు పెన్షన్ వస్తుంది చివరికి ఇంటి స్థలానికి కూడా నాకు అర్హత ఉంది కానీ ఇంటి స్థలం లేదంటే ఇవ్వడానికి 3 నెలల లోపు స్థలం ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఇంత పారదర్శకతతో అమలు చేస్తూ ఉంటే ఎక్కడ పెన్షన్లు తీసేశాము ఎక్కడ కార్డులు తీసేశాము అంటే ఏదో పాత కాంతారావు సినిమా కథ చెప్పినట్టుగా అప్పుడెప్పుడో పూర్వం ఉండే ఇవన్నీ కార్డులు తీసేశారంట పెన్షన్లు తీసేశారంట అని ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అసలు ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి పారదర్శకంగా ప్రతి పథకాన్ని అమలు చేసి ఏ లబ్ధిదారుడికి ఇచ్చామనేది కూడా అక్కడ గ్రామ సచివాలయంలో పేర్లు కూడా డిస్ప్లే చేస్తూ ఉంటే ఇంకా ఎక్కడ మీకు కార్డులు తీసేశామో చెప్పండి ఒకళ్ళు ఎవరన్నా కార్డులు కానీ పోయి ఉంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆ 2-3 కార్లు ఉన్న వాళ్ళు కూడా కార్డులు ఇచ్చి ఉంటే అవి పోయి ఉండే ఏసీ కార్లు తిరిగే వాళ్ళు ఏమన్నా మీ తెలుగుదేశం కార్యకర్తలో లేకపోతే మరొకడో ఈవెన్ మా వైఎస్ఆర్ కార్యకర్త అయినా సరే అర్హత లేని వాళ్ళ దగ్గర ఎవరైనా పెద్ద పెద్ద కార్లు తిరిగే వాళ్ళకి తెల్ల కార్లు ఉంటే అవి పోయి ఉంటాయేమో నిబంధనల ప్రకారం ఎందుకు మీరు ఈ విధమైన బోధ చెల్లుతారని అడుగుతున్నాను